జగనన్న పాదయాత్రలో పాడి రైతులకు ఇచ్చిన హామీ మేరకు ప్రైవేట్ డైరీల నియంత్రణతో పాటు ప్రభుత్వ డైరీల ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చడానికి జగనన్న పాల వెలువ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని రహదారులు భవనాల శాఖ మంత్రి శంకర్నారాయణ అన్నారు. తాడపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో వర్చువల్ విధానం ద్వారా జగనన్న పాల వెలువ ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించారు. కదిరి మండలం కాలసముద్రం గ్రామంలోని శ్రీ బాలయోగి గురుకుల పాఠశాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ రోజు ఒక మంచి రేటు దాదాపుగా 30-32 రూపాయలు ప్రతి రైతుకు కూడా యావరేజ్ గా ఆవు పాలకు ఈ రోజు ఇస్తా ఉన్నాము. ఈ అమూల్ డైరీ ప్రారంభమైన రోజు నుంచి కూడా మరి ప్రతి 10 రోజులకు ఒకసారి వాళ్ళ అకౌంట్ లో 1 రూపాయి కూడా తేడా లేకుండా అమౌంట్ వేయడం గాని మరి అదే విధంగా క్వాలిటీ ఫీడ్ కూడా అమూల్ సంస్థకు సంబంధించిన క్వాలిటీ ఫీడ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దాంతో పాటు ఇందాకనే మా ADCC చైర్మన్ గారు 20,000 రూపాయలు కేవలం ఈ 15 రోజుల్లోనే రైతులకు దాదాపుగా 120 మంది రైతులకు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ కూడా చేసేసాం. 20,000 రూపాయలు చొప్పున లోన్లు, మరి అనిమల్స్ కొనుక్కోవడానికి కూడా 80,000 నుంచి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం రూపకల్పన చేసింది మరి ముఖ్యంగా మహిళా రైతుల కోసం. మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ ఆసరా ద్వారా, వైఎస్ఆర్ చేయూత ద్వారా, మరి జగనన్న తోడు జగనన్న చేదోడు పథకాల ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో మరి వాళ్ళందరికీ తోడుగా ఉండాలని, మరి ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అండగా ఉండాలని, వారికి యొక్క ఆర్థిక స్వావలంబన కల్పించాలని, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయాలని, ఆ కుటుంబాలను పోషించుకునే స్థాయికి ఆ మహిళలు ఎదగాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అనంతపురం జిల్లా కరూరు జిల్లా మరి కదిరి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని జగనన్న పాల వెలువ కార్యక్రమాన్ని మరి శ్రీకారం చుట్టడం జరిగింది.